రాత్రిపూట వాహనం నడిపి అలసిపోయి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటున్న లారీ డ్రైవర్ క్లీనర్లపై దాడి చేసి వారి వద్ద ఉన్న నగదును దోచుకుపోయిన ఐదుగురు వ్యక్తులను వలపన్ని పట్టుకున్నారు మారేడుమిల్లి పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏఎస్పి బిందు మాధవ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మారేడుమిల్లి పరిధిలో గల వాలమూరు ఘాట్ రోడ్లోని లారీలను ఆపి విశ్రాంతి తీసుకున్న డ్రైవర్ క్లీనర్లపై ఐదుగురు వ్యక్తులు బైక్పై వచ్చి లారీ డ్రైవర్పై దాడి చేసి వారి వద్ద ఉన్న నగదు దోచుకుపోయారని మారేడుమిల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మారేడుమిల్లి పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నగదు దోచుకుపోయిన ఐదుగురు వ్యక్తులను, రెండు మోటార్ సైకిళ్లను, నగదును జిఎం వలస జంక్షన్ వద్ద నిందితులను అరెస్టు చేయడం జరిగిందని ఏఎస్పి బిందు మాధవ్ తెలిపారు. డ్రైవర్ తన లారీ వాలమూరు ఘాట్ దగ్గర ఆపి విశ్రాంతి తీసుకుంటుండగా ఐదుగురు ముద్దాయిలు అతన్ని అక్కడ అడ్డగించి అతను బెదిరించి కొట్టి అతని దగ్గర ఉన్న 5000 రూపాయలు డబ్బులు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత 7:30కి వచ్చి అతను రిపోర్ట్ చేశాడు పోలీస్ స్టేషన్లో. వెంటనే 1 డేలో ఎఫర్ట్స్ పెట్టి ఐదుగురు ముద్దాయిల్ని, వాళ్ళ దగ్గర 2 వెహికల్స్ని, అలానే అతని దగ్గర దొంగిలించిన 5000 రూపాయలు, అతని ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసేసుకున్నారు వీళ్ళు. అది కూడా రికవర్ చేయడం జరిగింది. దీనిలో 2 ఇద్దరు జువెనైల్స్ ఉన్నారు, 3 మేజర్ ఉన్నారు, అందరూ రాజమండ్రికి సంబంధించిన వాళ్ళు.